కళ్యాణ దుర్గం నియోజకవర్గం తాజా సమాచారం మీ మొబైల్లో రావడానికి దయచేసి కింద సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. మీరు చూస్తున్నారు కళ్యాణ దుర్గం సమాచార బుల్లెట్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సురక్షిత ప్రయాణానికి కళ్యాణ దుర్గం ఆర్టీసీ సర్వసిద్ధమైంది. కళ్యాణ దుర్గం నుంచి ఈరోజు అనంతపురం, రాయదుర్గం, ఉరవకొండ తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపేందుకు కళ్యాణ దుర్గం ఆర్టీసీ వారు పూర్తిగా సిద్ధమయ్యారు. సామాజిక దూరం పాటించేలా ఆర్టీసీ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. అలానే బస్సు లోపల కూడా ప్రయాణికులు దగ్గర దగ్గరగా కూర్చోవటానికి వీలు లేకుండా పూర్తి స్థాయిలో అధికారులు సామాజిక దూరం పాటించేలా వ్యతిరేక గుర్తులు వేస్తూ మరీ ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్కులు లేనిది ఎవరు కూడా బస్సులోకి అనుమతించబడవని ఇప్పటికే ఆర్టీసీ డిఎం ప్రకటించారు. అయినప్పటికీ ప్రయాణికులు తమ వ్యక్తిగత పరిశుభ్రత కోసం శానిటైజర్ వెంట ఖచ్చితంగా వెంట పెట్టుకొని రావాలని ఇప్పటికే ఆర్టీసీ వారు తెలియజేశారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా బస్సు ప్రయాణం లేక ప్రయాణికులు ఎంతోమంది కాలనడకన వెళ్ళిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. నేటి నుంచి కళ్యాణ దుర్గం నుంచి అనంతపురం, ఉరవకొండ తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు అధికారులు ప్రారంభించడంతో కొంతవరకు ఉపశమనమే కలిగిందని చెప్పవచ్చు. బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తున్నానండి కళ్యాణ దుర్గం సమాచార్ బుల్లెట్ న్యూస్.